ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా నువ్వా నీనా అంటూ బరిలోకి దిగుతున్నాయి హోరాహోరీ పోటీకి కూడా సిద్ధపడుతున్నాయి ఎందుకంటే మొన్న మధ్య జరిగిన ఎన్నికలు చూసుకుంటే హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అంతకుముందు దుబ్బాక్ ఎన్నికలు కానీ ఒక వేవ్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త జోష్ నింపింది భారతీయ జనతా పార్టీ నాయకుల్లో అదే నేపథ్యంలో అలర్ట్ చేసింది టీఆర్ఎస్ని అంటే ఒక ప్రత్యర్థి ఒక బలమైన ప్రత్యర్థి రెడీ అవుతున్నాడు అనే ఒక అలర్ట్ అయితే టీఆర్ఎస్కి వచ్చింది అదే నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి తిరుపతికి సంబంధించి ఉప ఎన్నికలతో పాటు ఇప్పుడు జరగబోతున్న పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసిన నేపథ్యంలో ఇంకా వరుసగా ఇంకా ఎన్నికల నగారం మోగుతానే ఉంటుంది ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా అనేది రేపు తిరుపతి ఉప ఎన్నికలు ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలు అంటే ఇటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనం చూసాం జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర పెద్దలందరూ రంగంలోకి దిగడం పక్క రాష్ట్రాల సీఎంలు కూడా రావడం యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుకు సహకరించడం సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎన్నికల పర్వం మొదలైన నేపథ్యంలో అంటే తెలంగాణలోను ఇప్పుడు ఎన్నికల నగరా మోగబోతోంది ఉప ఎన్నికల నగారా అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోను ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ రంగంలోకి దిగబోతున్నారు అనేది ఇప్పుడు బీజేపీ శ్రేణుల నుంచి అందుతున్న ఒక కీలక సమాచారం అయితే ముందుగా తెలంగాణలో హైదరాబాద్లో అతి త్వరలోనే నరేంద్ర మోడీ రాబోతున్నారు వరంగల్లో ఒక భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేశారు అనేది ఎందుకంటే వరంగల్లో గనక పెడితే ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది అనేది అదే నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తిరుపతిలో తమ సత్తా చాటుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తామంటే ఏంటో నిరూపించుకోవాలి ఆల్రెడీ వర తెలంగాణలో నిరూపించేసుకున్న నేపథ్యంలో అనేది ఒక సవాలుగా తీసుకున్నారు సోమవీర్రాజ్ గారు అనేది అందుకే కేంద్ర పెద్దల సహకారం కూడా కోరుతున్నారని ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అంటే ఒక పక్క ఉమ్మడి జిల్లాల్లో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మోడీ గారి పర్యటన చాలా కీలకంగా మారుతుంది అనేది అక్కడ బీజేపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి అదే నేపథ్యంలో ఆంధ్రాలో కూడా నరేంద్ర మోడీ అడుగు పెడితే ఖచ్చితంగా ఎంతో కొంత పాజిటివిటీ అయితే పెరుగుతుంది బా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని మరి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ అంటే ఓకే ఆంధ్రప్రదేశ్లో కాస్తంత సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్న వైసీపీకి వ్యతిరేకంగా ఆయన వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి అడుగు పెట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారా ఏం జరుగుతుందనేది వేరు చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి